ప్రేమైన దేవుని వారలారా, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సిలబస్ను అనుసరించి క్రైస్తవ్యం మతమా మార్గమా? ఎక్కువ మంది మతమని భావించటం వల్ల మిగిలిన మతాలతో క్రైస్తవ్యాన్ని పోల్చటం, మతం అనే నిర్ధారణ మనిషికి కలగటం వల్ల ఈరోజు ప్రభుత్వాలు సహితం క్రైస్తవులు మత మార్పిడులు చేస్తున్నారు అని, మిగిలిన మతాలలో ఉన్నవారిని క్రైస్తవ్యం అనే మతంలో చేర్పిస్తున్నారనే అపోహలు కూడా ఈరోజు ఎక్కువగా భారతదేశంలో మనం వింటున్నాం. ఒక తమిళనాడు కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, ఎక్కువగా ఇలాంటి చట్టాలు చేసే పరిస్థితులలో ప్రభుత్వాలు రావటం మనందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే క్రైస్తవుల కార్యక్రమాలను కూడా టీవీ న్యూస్లో చెబుతున్నప్పుడు ఈరోజు క్రైస్తవ మత పెద్దలు అన్న పదాన్ని కానివ్వండి, క్రైస్తవ మతస్థులు క్రీస్తు జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారనే పదాలను కానివ్వండి, లేదంటే క్రైస్తవ మతస్థులు యేసుక్రీస్తు మరణదినాన్ని ఈరోజు ఘనంగా ఆచరించారని కానివ్వండి, టీవీలో న్యూస్లో కూడా క్రైస్తవ్యాన్ని గురించి మతం అనే పదాన్ని మాటికి ఉపయోగించడం మనందరికీ తెలుసు. ఇక క్రైస్తవులలో కూడా మరికొందరు మహాసభలను ప్రారంభించేటప్పుడు కూడా క్రైస్తవ మత సభలను ఈరోజు ప్రారంభిస్తున్నామని దేవుడికి ప్రార్థన చేయటం, మతంలో ఉంటున్న కొన్ని నమ్మకాలను క్రైస్తవ్యంలో చూపించడానికి ప్రయత్నం చేయటం, ఇలాంటి పద్ధతులు క్రైస్తవ్యంలో కూడా కనిపించటం వల్ల క్రైస్తవ్యం మతం అనే ఆలోచన మిగిలిన వారికి కలిగింది, క్రైస్తవ్యం ఒక మతమే అన్న ఆలోచనతో ఈరోజు ఎక్కువ మంది క్రైస్తవులు ఉండటం మనందరికీ తెలుసు. అసలు క్రైస్తవ్యం అనేది భూమి మీదకి రావటానికి కారకుడు క్రీస్తు అయితే యేసుక్రీస్తు మతంగా స్థాపించాడా, లేదా తన జీవితంలో పరలోకపు మార్గాన్ని తండ్రి యొక్క మహాజ్ఞానాన్ని సమాజానికి తెలియచేశాడా మనకు కావాలి. కాబట్టి ఈరోజు మనుషులు అనుకోవటం వేరు, అసలు బైబిల్లో రాయబడింది ఆలోచించటం వేరు. ఈరోజు లేఖనాల పరిశోధన సదస్సు ఈ ప్రాంతంలో జరగటం వల్ల బైబిల్లో ఉంటున్న ప్రతి పదాన్ని కూలంకషంగా వివరణాత్మకంగా యేసుక్రీస్తు బోధలో మతం కనపడుతుందా, మరొక లోకానికి మార్గాన్ని ఆయన విశదీకరించాడో, మతం ఎంత భయంకరమైందో, మార్గం మనిషికి ఎంత అవసరమైందో బైబిల్ను పరిశోధించగలిగితే క్రీస్తు మొదటి శతాబ్దంలో మాట్లాడిన ఒక అద్భుతమైన మాట బైబిల్లో మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 23:15 దయచేసి చూడండి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో తన 33.5 సంవత్సరాల జీవితకాలంలో అప్పటికీ ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అప్పగింపబడిన శాస్త్రులను, పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను ఉద్దేశించి ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు అన్నాడు. అంటే యేసుక్రీస్తు మతాన్ని గురించి ప్రస్తావిస్తున్నది అప్పుడుంటున్న యూదా మతాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యూద అన్నది ఒక తెగ, ఆ తెగకు దేవుడు మతాన్ని ఇవ్వలేదు కానీ సత్య సంబంధమైన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రపు విలువ తెలియక ధర్మశాస్త్రంలో నుండి మహాజ్ఞాన సంగతులు చెప్పటానికి బదులు ఒక తెగకు సంబంధించింది యూదా అన్నదైతే యూదా మతముగా మార్చేసుకున్నారు. దేవుడిచ్చింది వేరు, మనిషి మార్చుకున్నది వేరు. దేవుడిచ్చింది జ్ఞానమైతే
ఆ జ్ఞానాన్ని చెప్పడానికి బదులు మనిషి మతాలను సృష్టించుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు అన్నాడు. అలాంటప్పుడు యేసుక్రీస్తు బోధిస్తున్నది మతం కాదన్నమాట. ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు అని మతాన్ని గురించి విమర్శిస్తూ కలిసిన వాణ్ణి మీకంటే రెండంతలు చెడ్డవాణ్ణిగా చేస్తారని మతంపై యేసుక్రీస్తు విరుచుకుపడుతున్నాడే తప్ప తనేదో ఒక మతాన్ని ప్రారంభిస్తున్నట్టుగా యేసుక్రీస్తు మాటల్లో మనకు కనపడటం లేదు. మరి ఈ మతాలు పుట్టడానికి మనిషి కారకుడు. దేవుడు మహాలోకానికి రావడానికి మనిషి ముందు మార్గాన్ని పరిస్తే మార్గాన్ని మూసివేసిన మనిషి మనుషుల ఆలోచనల వల్ల మతాలు తెరుచుకున్నాయి. అందుకే 14వ వచనంలో కూడా మీరు చూడగలిగితే దేవుడిచ్చిన మార్గాన్ని గురించి ముందు ప్రస్తావిస్తున్నాడు. చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశింప చూసి వారిని ప్రవేశింపనివ్వరు అన్నాడు. అంటే దేవుడు మనిషికి మార్గాన్ని పరిస్తే మార్గాన్ని మూసివేశారు, మతాన్ని తెరిచారు. దేవుడు మనిషి చేతికి ధర్మశాస్త్రాన్ని ప్రారంభంలో ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది పరలోకానికి మనిషి రావటానికి మాత్రమే. కాబట్టి దేవుడిచ్చిన పరలోక సంబంధమైన ధర్మశాస్త్ర గ్రంథాన్ని, పరలోకపు మార్గాన్ని మూసివేశారు. 15వ వచనంలో మీరు చూడగానే మతాన్ని తెరుచుకున్నారు. అంటే దేవుడు చెబుతున్నది వేరు, మనిషి చేస్తున్నది వేరు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈరోజు ఏ మతాలను గురించి మనం ఆలోచించినా ఆ మతాలకు మూల పురుషుడు ఎవరో మనిషి కనపడుతుంటాడు. మనుషుల ఆలోచన వల్లనే ఈరోజు పుట్టగొడుగుల్లా మతాలు పుట్టుకొచ్చాయి. కానీ మనిషికి కావలసింది భూమి మీద బ్రతికిన అన్నాళ్ళు మతం కోసం ప్రాకులాడటం ముఖ్యం కాదు. మనిషికి మరణం తర్వాత మరో లోకానికి వెళ్ళవలసిన మార్గం కావాలి. అందుకే పరలోక రాజ్యాన్ని మూసివేశారు. పరలోక రాజ్యాన్ని మూసివేయటం కాకుండా మనుషుల ఆలోచనలో పుట్టిన మతాలను తెరిచి ఆ మతంలో అందరినీ కలుపుకొనటానికి సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అన్నాడు. అంటే వాళ్ళ మతంలో ఒక వ్యక్తిని కలుపుకోవటానికి ఎంత కష్టపడతారనటానికి యేసుక్రీస్తు చెబుతూ మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరంటే మనిషిని మతంలోనికి కలుపుకోవటానికి మనిషి మామూలుగా కష్టపడడం అన్నమాట. అందుకే ఈరోజు భారతదేశంలో మీరు చూడండి మతాల మధ్య పోటీ పెరిగి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ మాది గొప్ప మాది గొప్ప అని మనుషుల మధ్య కల్లోలాలు సృష్టిస్తున్నారంటే మతం అనేది మనిషిని తమలో కలుపుకోవటానికే ప్రయత్నం చేస్తారన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు బోధనలో మనం ఆలోచిస్తుంటే అప్పటి వరకు ఉన్న యూద మతాన్ని వ్యతిరేకిస్తున్నాడు. పరలోక రాజ్యపు మార్గాన్ని, ఏ మార్గమైతే శాస్త్రులు పరిసయ్యులు మూసివేశారో ఆ మార్గాన్ని తెరవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఏ మతం అయితే మనిషిని పరలోకపు మార్గం నుంచి దూరం చేసిందో, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత మూసుకొని వెళ్ళిపోయిన పరలోకపు మార్గాన్ని మహాజ్ఞానం చేత మళ్ళీ మనిషికి దగ్గర చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు బోధనలో తన ఒక మతాన్ని స్థాపించినట్టుగా కానీ, క్రైస్తవ్యాన్ని ఒక మతంగా సూచించినట్టుగా కానీ, లేదా క్రైస్తవ్యాన్ని ఈ లోక మతాలతో కలిపినట్టుగా కానీ ఎక్కడా ప్రస్తావన మనకు కనపడదు బైబిల్లో. మరి మతం అనేది ఎందుకు చెడ్డదని ఒకవేళ మీరు ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలో ఒకని మీ మతములో కలుపుకొనుటకు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు, అతడు కలిసిన ఎడల మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు అన్నాడు. అంటే కలిసినవాడు వారి కంటే చెడ్డవాడైపోతాడనమాట. ఒకవేళ ఈ మత పెద్దలకు కలవకపోతే దేవుడి కోసం బ్రతకకుండా మామూలుగానైనా నరకానికి వెళ్ళిపోతాడేమో, కానీ
ఒకవేళ వీళ్ళ చేతుల్లో పడితే మీకంటే రెండింతల నరక పాత్రునగా చేయుదురు అంటే మనిషిని మరింత భయంకరంగా మారుస్తుందన్నమాట మతం. అందుకే ఈరోజు చూడండి, మతాల మధ్య ఆధిపత్యపు గొడవ పెరిగి అవసరమైతే తమ ఆధిపత్యం కోసం చంపటానికి కూడా వెనకంజి వేయటం లేదు. ఇంచుమించు 2 సంవత్సరాల క్రితం బెంగళూరులో మత ఘర్షణలు జరిగినప్పుడు తొక్కిసలాటలో పిల్లల్ని తొక్కి చంపేశారట. కేవలం ఇరు వర్గాల మధ్య పోరులో మాది గొప్ప మాది గొప్ప అని తెలియజేసుకోవడానికి జరిగిన సంఘర్షణలో తొక్కిసలాటలో పిల్లలు చనిపోయారు. ఇక భారతదేశంలో మత ఘర్షణలు జరుగుతుండటం నేటికి కొత్త ఏమీ కాదు. కానీ ఇందులో ఒక క్రైస్తవ్యాన్ని కూడా లాగి క్రైస్తవ్యంపై కూడా మత బురద జల్లడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. కనుకనే ఇలాంటి చక్కటి పాఠాలు బైబిల్లో నుంచి ఆలోచించటం అనేది చాలా అవసరం. కాబట్టి మతంలోనికి వెళ్ళినవాడు రెండింతలు నరక పాత్రునగా చేయుదురు అన్న యేసుక్రీస్తు మాటనే జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మరి వాళ్ళ చేతుల్లో పడిన వారెవరు, రెండింతల నరక పాత్రునగా ఎవరిని చేశారో ఒక లైఫ్ హిస్టరీని, ఒక జీవిత యథార్థ గాథను మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారి జీవితమే మనకు కనపడుతుంది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు గమలియేలు యొద్ద పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటున్న ఆ తొలి రోజుల్లో ధర్మశాస్త్రంలో ఉంటున్న జ్ఞానానికి ఆకర్షితుడైనప్పుడు పౌలు గారి మీద మత పెద్దల చూపు పడింది, యూదా మత పెద్దల చూపు పడింది. చిన్నగా ఉన్న అతనిని నెమ్మదిగా ధర్మశాస్త్రంలో ఉంటున్న జ్ఞానం వైపు వెళ్ళనివ్వకుండా వారు స్థాపించిన మతంలోనికి లాక్కొని పౌలు గారి జీవితాన్ని ఎంత భయంకరంగా మార్చాడో మనం చూడగలిగితే పౌలు గారు తన మాటల్లోనే చెబుతున్న మాటలు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు తన పూర్వపు అనుభవాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు మనకు కనపడతాయి. 1:13 నుంచి దయచేసి చూడండి. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదా మతములో అత్యధిక ఆధిక్యత నొందినవాడనై నా నడవడిని గురించి మీరు వింటిరి. పౌలు గారు గలతీలకు లేఖన రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభపు తన జీవితాన్ని గురించి పరిచయం చేస్తున్నాడు. గమలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న పౌలు గారు యూదా మత పెద్దల మాటలు విని యూదా మతంలోనికి వెళ్ళిపోయాడు. యూదా మతంలోనికి వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారి ఆలోచన, పౌలు గారి పని, పౌలు గారి ఉద్దేశం ఇవన్నీ మారిపోయాయి. ఎందుకంటే మతంలో పట్టుదల, మతంలో పగ, మతంలో ద్వేషం, మతంలో ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే పౌలు గారు మత పెద్దల జోలికి వెళ్ళాడో అక్కడి నుంచి వాళ్ళు నేర్పించింది నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై అన్నాడు. అంటే జ్ఞానాన్ని పక్కన పెట్టాడు, పద్ధతుల వైపు పౌలు గారి ఆలోచన మళ్లించేశారు. చూశారా, ధర్మశాస్త్రంలో ఉంటున్న అనేకమైన సంగతులు నేర్పించడానికి బదులు పెద్దలు పెట్టిన పద్ధతులు మాత్రమే నేర్పిస్తూ ఆ పద్ధతులలో ప్రావీణ్యుడిగా చేర్చి ఒకవేళ మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడేమో అని ఆ మతంలో ఒక మంచి ఉద్యోగాన్ని, ఒక మంచి పోస్టును పౌలు గారికి ఇచ్చారు. ఇక పౌలు గారికి ఆసక్తి కూడా ఎలా మారిపోయిందంటే ఈ పద్ధతుల పట్లనే పౌలు గారు ఆకర్షితుడైపోయాడు. ఇక దేవుని సంఘాన్ని విపరీతంగా హింసించడం, సంఘాన్ని పాడు చేయటం, అంటే మతంలోనికి వెళ్ళిన తర్వాత పౌలు గారి ఆలోచనలు పూర్తిగా భిన్నమైపోయాయి. కాబట్టి నా పితరుల పారంపర్యాచారమందు విశేషమైన ఆసక్తి గలవాడనై అన్నాడు. ఇంతకీ పౌలు గారికి నేర్పించిన ఈ పెద్దల ఆచారాలు ఏంటో మనం జాగ్రత్తగా బైబిల్లో చూడగలిగితే మత్తయి సువార్త 15:9 లేదంటే 7, 8, 9 మీరు చూడగలిగితే వేషధారులారా ఈ ప్రజలు 7 పైనుంచి చదవండి, మీరు మీ పారంపర్యాచారమును నిమిత్తమై
దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు, ఇక్కడ సందర్భాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు యూదా మత పెద్దల పద్ధతులను విమర్శిస్తున్నాడు. ఎందుకంటే యెరూషలేము నుంచి కొందరు వచ్చారు, శిష్యులు కడగని చేతులతో భోజనము చేస్తున్నారని చూసి యేసుక్రీస్తు నిలదీస్తున్నారని, నీ శిష్యులందరికీ కడగని చేతులతో భోజనం చేస్తున్నారు అని. అసలు చేతులు కడుక్కోవాలి అనేది ఇది పెద్దలు పెట్టిన పద్ధతి. ఇదే కాకుండా సంత నుంచి వాళ్ళు వచ్చినప్పుడు నీళ్లు చల్లుకోవటం, భోజనానికి కూర్చున్నప్పుడు చేతులు కడుక్కోవటం, ఇత్తడి మట్టి పాత్రలను నీళ్లలో కడగటం, ఇలాంటి అనేకమైన ఆచారాలను వాళ్ళు పాటించేవారు. ఇవన్నీ పెద్దలు పెట్టినవి. ఇక పౌలు గారు కూడా ఏమి నేర్పించారంటే, ఈ ఆచారాలు బాగా వంటబట్టించేశారు. అందుకే గలతీలకు రాసిన పత్రికలో ఉన్న మాట ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, పితరుల పారంపర్యాచారమందు విశేషమైన ఆసక్తి గలవాడనే అన్నాడు. ఇంతకీ ఆసక్తి వేటి మీద వచ్చిందంటే, ఇదిగో భోజనానికి ముందు చేతులు కడుక్కోవాలి, సంత నుంచి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకోవాలి, ఇత్తడి మట్టి పాత్రలను నీళ్లలో కడగాలి, ఇలాంటివి అనేకమైన ఆచారాలను పారంపర్యాచారాలను యూదులు పాటించేవారు. అదే విషయం మనకు ఎక్కడ కనపడుతుందంటే, మార్కు సువార్త 7:3-5 వచనాలు మీరు చూడండి. పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కాని భోజనము చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేడు. వారు పౌలు గారికి ఈ పద్ధతులే బాగా నేర్పించేశారు. ధర్మశాస్త్రంలో ఉంటున్న జ్ఞానాన్ని నేర్పించలేదు, జ్ఞానాన్ని నేర్పించలేదు, ఈ పద్ధతులనే నేర్పించారు. ఈరోజు కూడా మీరు ఆలోచించండి, దేవాలయంలో ఉన్నవారికి పద్ధతులు బాగా ఎక్కువగా తెలుస్తాయండి. దేవాలయానికి వెళ్ళగానే ఏ పాట పాడాలి, కూర్చుని ఎన్ని పాటలు పాడాలి, నిలబడి ఎన్ని పాటలు పాడాలి, ప్రభు వాళ్ళకి ఏ పాట పాడాలి, చందాకి ఏ పాట పాడాలి, ఇవన్నీ క్రమం తప్పకుండా అందరికీ తెలుస్తాయి. ఈ పాటే పాడాలన్న నియమం ఎవరు పెట్టారంటే, పెద్దలు పెట్టారు. ఆ పెద్దలు పెట్టినవి ఇదిగో పిల్లలందరూ సక్రమంగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారే తప్ప, వీటి మీద ఉన్నంత శ్రద్ధ దేవుడు వాక్యంలో రాయించిన మాటలపై లేదు ఈరోజు. కాబట్టి పౌలు గారికి ఇవి బాగా నేర్పించారు. ఇవన్నీ బాగా నేర్చుకున్న పౌలు గారు ఇక దేవుడికి సేవ అంటే ఏమనుకున్నాడంటే, ఇదిగో ఈ పద్ధతులను పాటించటమే సేవ. ఒకవేళ ఈ పద్ధతులు ఎవరైనా పాటించకపోతే వారిని దండించటం, అవసరమైతే వారిని బెదిరించటం, అవసరమైతే వారిని చంపటం, ఇదే దేవునికి సేవ చేయటం అనుకున్నాడు ప్రేమన దేవుని పిల్లలారు. ఎందుకంటే పౌలు గారికి అదే నూరు పోశారు. ఏమని, ఇదిగో ఈ పద్ధతులను ఎవరైతే పాటించటం లేదో వారు దేవునికి వ్యతిరేకులు. దేవునికి వ్యతిరేకులను మనం శిక్షించాలి, దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారిని అవసరమైతే చంపేయాలి. ఇదిగో ఈ పద్ధతులే మనకు చాలా ముఖ్యమైనవి అని, మనుషులు పెట్టిన వీటిని దైవోపదేశములని పౌలు గారికి బోధించేసరికి మతంలోనికి వెళ్ళిన పౌలు గారు తాను మనిషినన్న సంగతే మర్చిపోయాడు. చూసారా, గమలియలు పాదాల దగ్గర ఉంటున్నప్పుడు యూదుల చేతుల్లో పడిన పౌలు గారు పారంపర్యాచార విషయాల్లో పట్టుదల పెంచుకొని సంఘాన్ని పాడు చేయటానికి ప్రారంభించాడండి. సంఘాన్ని పాడు చేస్తూ ఇదే దేవుని సేవ అనుకునే భ్రమలో ఉన్నాడు పౌలు గారు. ఇలాంటి భ్రమ ఎందుకు కలిగిందంటే, మతంలోనికి వెళ్ళిన వాడికి చంపటం, చావటం ఇవేనండి వాళ్ళకు నేర్పించేది. ఈరోజు ఒక ఉగ్రవాదాన్ని గురించి మనం ఆలోచించగలిగితే, చంపటము చావటం అన్న నినాదం వాళ్ళతో కనిపిస్తుందంటే అది దేవునికి సేవ చేయటం అనుకుంటున్నారు. 2003 WTC టవర్ను పడగొట్టారు మనందరికీ తెలుసు.
అట్ట అనే ఒక వ్యక్తి. ఆ టవర్స్ ను ఢీకొట్టడానికి ముందు తను చేస్తానని తెలుసు, తనతో ఉన్నవారు కూడా చేస్తారని తెలుసు. తనేదో దేవుడికి సేవ చేస్తున్నట్టుగా నినాదాలు చేస్తూ అనేక మందిని చంపాడు, తాను కూడా చచ్చాడు. తాను చావటానికి చంపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చిన్ననాటి నుంచి దేవుడికి సేవ అంటే దేవుడికి వ్యతిరేకమైన వారిని, వ్యతిరేకమైన దేశాలను, వ్యతిరేకమైన ప్రాంతాలను మట్టు పెట్టటమే సేవ అనుకున్నారండి. కాబట్టి పౌలు గారు కూడా ఇంచుమించు అలానే తయారు చేశారు పౌలు గారిని. దేవుడంటే ఆసక్తి కలిగిన పౌలు గారు ఈ ఆచారాలను వంటబట్టించుకున్న తర్వాత ఇదిగో ఈ ఆచారాలను చాలా మంది తృణీకరిస్తున్నారు, ఇదిగో క్రీస్తును నమ్మిన వారట వాళ్ళు క్రైస్తవులట, ఇదిగో దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారని పౌలు గారికి నూరు పోసి సంఘాన్ని పాడు చేసే ఒక భయంకరమైన వాడుగా పౌలు గారు మారిపోయాడండి. అంటే మతానికి వెళ్ళగానే మనుషులు ఎలా మారిపోతారో ఒక పౌలు గారి జీవితమే మనకు ఎగ్జాంపుల్. అందుకే ఎప్పుడైతే ఈ ఆచారాలు నేర్చుకున్నాడో ఇక పౌలు గారు పనేంటో కూడా మీరు చూడగలిగితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనంలో ఈ ఆచారాలను వంటబట్టించుకున్న పౌలు గారు ఏ పనిలో ఉన్నాడు చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటాజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంగమును పాడు చేయుచుండెను. మతంలోనికి వెళ్ళిన తర్వాత పౌలు గారు దేవునికి వ్యతిరేకమైపోయాడు, దేవుని పిల్లల్ని చెరసాలలో వేయించి సంఘాన్నంతా పాడు చేశాడు. అప్పటికే స్టెఫెను చావుకు కూడా కారకుడయ్యాడు. మనకి 7వ అధ్యాయం చివరి మాటలో కనపడుతుంటుందండి. స్టెఫెన్ గారు చావుకు కూడా సమ్మతించినట్టుగా మనకు కనపడుతుంది. అంటే సంఘాన్ని పాడు చేసే దేవునికి వ్యతిరేకగా మారాడు. ఇలా వ్యతిరేకగా మారటానికి ప్రధానమైన కారణం మతంలోనికి వెళ్ళటమే, మతంలోనికి వెళ్ళటమే. ఇకపోతే సంఘాన్ని పాడు చేసిందే చాలదనుకోకుండా తన జీవిత లక్ష్యాన్ని చెబుతున్నాడు చూడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1వచనం సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు. ఈ బెదిరించడాన్ని చంపడాన్ని దేనిగా స్వీకరిస్తున్నాడంటే అసలు నేను భూమి మీద బ్రతుకున్నదే చంపడానికి బెదిరించడానికి. ఎవరిని? క్రీస్తులో ఉన్నవారిని, క్రీస్తు శిష్యులని. వారిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఇదిగో మన పద్ధతులను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. చేతులు కడుక్కోవటం లేదు, నీళ్లు జల్లుకోవటం లేదు. చూసారా? పెద్దలు పెట్టిన వాటి విషయంలో మాత్రం మనిషి పట్టుదలగా ఉన్నాడు, దేవుడిచ్చిన వాక్యం దగ్గర మాత్రం మనిషి ఆలోచనలే లేకుండా పోయిందండి. ఇక పౌలు గారు ఎలా మారిపోయాడు చూడండి. ప్రాణాధారం అంటే అసలు నేను బ్రతుకున్నడానికి కారణం ఇదిగో చంపటమే, బెదిరించటమే. అంటే ముందు చెప్పి చూస్తాను, వినకపోతే బెదిరిస్తాను, ఒకవేళ బెదిరించిన వినకపోతే చంపేస్తాను. అంటే ఒక రౌడీ షీటర్గా మారిపోయాడు, ఒక హంతకుడుగా మారిపోయాడు, ఒక ప్రేమ లేనివాడుగా మారిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక క్రూర మృగానికి ఉన్న స్వభావం వచ్చిందండి. ఎందుకు? ఈడ్చుకొని పోతున్నాడు, చెరసాలలో వేస్తున్నాడు. ఒక పౌలు గారు ఇలా మారిపోవటానికి కారణం యూదా మతంలో పౌలు గారు జాయిన్ అవటమేనండి. యూదా మతంలోనికి పౌలు గారు వెళ్ళటమే. ఇప్పుడు యేసుక్రీస్తు అన్న మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే, అయ్యో శాస్త్రులారా పరిశయులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు భూమిని సముద్రమును చుట్టి వచ్చేదరు, ఒకడు మీతో కలిసిన ఎడల అతని రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు. గమలియేలు పాదాల దగ్గర ఉన్నప్పుడు మాత్రం
జ్ఞానం పట్ల ఆకర్షితుడైన పౌలు గారు వీళ్ళ చేతుల్లో పడిన తర్వాత ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టి పారంపర్యాచార పద్ధతుల మీద ఆసక్తిని పెంచుకొని ఇదిగో బెదిరించటం చేస్తున్నాడంటే ఒక రౌడీలా మారిపోయాడు. బెదిరించటం అంటే ఎవరు చేసే పని? ఒక రౌడీ షీటర్లు చేసే పని అండి. మతంలోకి వెళ్ళిన తర్వాత ఒక రౌడీ షీటర్లా మారిపోయాడు. ఇక హత్య చేయటం ఒక హంతకుడుగా మారిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఒక రౌడీ షీటర్ ఒక హంతకుడుగా మారిపోయాడంటే పౌలు గారు ఇలా మారటానికి ఆ రోజు మనుషులు స్థాపించుకున్న యూదా మతం కారణం కదా? అందుకేనండి మతం అనేది ఎప్పుడూ మనిషికి మంచిది కాదు. ఈరోజు కూడా చూడండి, మతాలలో ఉన్నవారికి మానవత్వం అనేది కనిపించదండి. క్రూర మృగాల్లో ఉంటారు. ఆధిపత్యం కోసం హత్యలు, ఆధిపత్యం కోసం ఎంత గొడవలైనా చేయటానికి ఈరోజు ముందుంటారు. అందుకే ప్రేమ కనిపించదు. సాటి సహోదరుడు అన్న మమకారం ఉండదు. ఎందుకంటే మతంలో అలాంటి విషయాలు నూరిపోస్తారు కనుక. కాబట్టి పౌలు గారి జీవితం దేవునికి చాలా దూరం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య దమస్కులో కూడా క్రీస్తు శిష్యులు ఉన్నారని విని అక్కడ వారిని కూడా పట్టి యెరూషలేముకు తీసుకుని వచ్చి చెరసాల్లో వేయటానికి అధికారాన్ని తీసుకున్నాడు. ఇక ఇలాంటి వాడు ఒకడు మతంలో ఉంటే మత పెద్దలకు ఎంత సంతోషం అండి. అందుకే పౌలు గారికి ఒక పదవిని కట్టబెట్టి ఒక గుర్రాన్నిచ్చి పౌలు గారి చేతికి ఒక కత్తినిచ్చి, ఇదిగో నువ్వు సేవ చేయి, నిన్ను బట్టి దేవుడు ఎంతో ఆనందంగా ఉన్నాడు అని పౌలు గారిని రెచ్చగొట్టేసరికి దమస్కులో కూడా పద్ధతులను వ్యతిరేకిస్తున్న వారు ఉన్నారని వాళ్ళని పట్టి తీసుకొని రావడానికి వెళ్ళాడండి. మార్గ మధ్యంలో ఉన్నప్పుడు మరి పౌలు గారికి దర్శనం కలిగింది. యేసుక్రీస్తు కనిపించాడు. అప్పటి వరకు నేను సేవ చేస్తున్నాను అనుకునేవాడు అప్పుడు మాత్రం అర్థమైపోయిందండి. ఎందుకు? నీవెవడు అని పౌలు గారు అనగానే అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి? నేను లోకరక్షకుని అని చెప్పటం లేదు, నీవు హింసిస్తున్నా యేసుని అన్నాడు. పౌలు గారు ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు నేను సేవ చేస్తున్నాను అనుకున్నాను కదా, ఇదంతా సేవని నాకు మత పెద్దలు నేర్పించారు కదా, అంటే ఇప్పటి వరకు నేను చేసింది తప్పనమాట, దమస్కు మార్గ మధ్యంలోనే యేసుక్రీస్తు భూమి మీద స్థాపించింది మార్గం అన్న సంగతి తెలిసింది. అక్కడి నుంచి పౌలు గారి జీవితం మళ్ళీ మార్పు చెందించటం ప్రారంభమైందండి. అప్పటి వరకు దేవుడికి దగ్గరగా ఉన్నాననుకున్న పౌలు గారు స్వయంగా యేసుక్రీస్తే నువ్వు నన్ను హింసిస్తున్నావన్న పదాన్ని విని ఇప్పటి వరకు నేను చేసింది దేవుడికి వ్యతిరేకమైన పనులన్నమాట, మరి పెద్దలు నాకు నేర్పించింది ఇదే సేవను నేర్పించారు అంటే నాకు తప్పుడుగా బోధించారన్నమాట. మళ్ళీ పెద్దల దగ్గరికి వెళ్ళలేదండి, మత పెద్దల దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పటి వరకు వాళ్ళ చేతుల్లో పడి నేను మోసపోయింది చాలు, ఇప్పటి వరకు దేవునికి వ్యతిరేకంగా నేను చేసిన కార్యక్రమాలు చాలు, యేసుక్రీస్తు కనిపించకపోయి ఉంటే ఆ రోజు యేసుక్రీస్తు మార్గ మధ్యంలో తాను స్థాపించింది మార్గమని, తన కొరకు సేవ చేయవలసిన విధానం ఇది కాదని ఆ రోజు పౌలు గారి చెప్పకపోతే పౌలు గారి జీవితాన్ని అసలు ఊహించగలవా? ఊహించలేవండి. ఆ రోజు యేసుక్రీస్తు చెప్పిన తర్వాత యేసుక్రీస్తు మాటను బట్టి అననీయ దగ్గరికి పంపించాడే తప్ప మళ్ళీ యూదుల మత పెద్దల దగ్గరికి వెళ్ళమని యేసుక్రీస్తు చెప్పలేదండి. ఎందుకు అననీయ దగ్గరికి వెళ్ళమన్నాడంటే, ఇదిగో నా మార్గాన్ని చక్కగా నీకు విశదీకరించి చెబుతాడు, అననీయ దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఆ రోజు నుంచి మతంలో నుంచి మళ్ళీ పౌలు గారు ఎక్కడికి వచ్చాడు? మార్గంలోకి వచ్చాడండి. ఇక మార్గంలోకి వచ్చిన తర్వాత పౌలు గారి ఆలోచనలు మనం చూడగలిగితే, మార్గంలో పడిన తర్వాత మళ్ళీ తన జీవితాన్ని గురించి పౌలు గారు అంటున్న మాట చూడగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చూడండి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరచ అనుగ్రహించెను.
మార్గంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తన జీవితాన్ని గురించి చెబుతున్నాడు. మతంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? సౌలైతే బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమై ఉంది అన్నాడు. అంటే నేను ప్రాణాలతో ఉండటానికి కారణం ఇదిగో ఈ కార్యక్రమాలే అన్నాడు. మార్గంలోకి వచ్చిన తర్వాత తన జీవితాన్ని గురించి ఆలోచించుకున్న తర్వాత ఎప్పుడే ఉంటున్నాడు తెలుసా? తల్లి గర్భమున పడింది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచింది, ఈ భూమి మీదకి నేను వచ్చిన తర్వాత క్రీస్తును ప్రకటించాలన్న ఉద్దేశంతోనే నేను పుట్టాను అంటున్నాడు. అంటే మార్గంలోకి వచ్చిన తర్వాత తన పుట్టుక పరమార్థం అర్థమైంది, తన జీవిత లక్ష్యం అర్థమైందండి, తన జీవిత లక్ష్యం అర్థమైపోయింది. ఇక మతంలో నుంచి మార్గంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పౌలు గారి జీవితాన్ని మనం చూడగలిగితే, మతంలో ఉన్నప్పుడు సంఘాలను పాడు చేశాడు, మార్గంలోకి వచ్చిన తర్వాత సంఘాలను కట్టాడు. మతంలో ఉన్నప్పుడు మార్గంలో ఉన్నప్పుడు చూడండి, మతంలో ఉన్నప్పుడు చెరసాలకు అనేక మందిని తీసుకుని వెళ్ళి వేయించాడు, చెరసాలలో వేయించాడు. మార్గంలోకి వచ్చిన తర్వాత తనే క్రీస్తు కొరకు చెరసాలకు వెళ్ళాడండి. అందుకే ఫిలోమోను పత్రిక కూడా చెరసాలలో ఉండి రాయించిందే. ఏమని రాస్తుంటాడు? క్రీస్తు ఖైదీనైనా నేను, పౌలను నేను. క్రీస్తు ఖైదీ ఎందుకయింది? అప్పుడు క్రీస్తును నమ్మిన వారిని ఖైదీ చేస్తే ఆ తర్వాత క్రీస్తు కొరకు తనే ఖైదీగా మారిపోయాడు. చూసారా? మతంలో ఉన్నప్పుడు సంపాదన మీద ఆలోచన ఉంటే మార్గంలోకి వచ్చిన తర్వాత తనకున్న ఆస్తినంతటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మతంలో ఉన్నప్పుడు సుఖపడటానికి అలవాటు పడితే మార్గంలోకి వచ్చిన తర్వాత శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు. మతానికి మార్గానికి ఎంత వ్యత్యాసం ఉందో మీరు చూడండి. మతంలో ఉన్నప్పుడు చంపటానికి కదిలితే మార్గంలోకి వచ్చిన తర్వాత బ్రతికించడానికి ఆలోచించాడు. దేవుని మహాజ్ఞానాన్ని చెప్పి ఆల్రెడీ మరణస్థితిలో ఉంటున్న మనిషిని జీవంలోడికి నడిపించడానికి, బ్రతికించడానికి పౌలు గారు తాను కష్టపడుతున్నాడు. మతంలో ఉన్నప్పుడు చేసింది వేరు, మార్గంలో ఉన్నప్పుడు మళ్ళీ చేస్తున్నది వేరు. మనం అనుకుంటుంటాం సౌలు పౌలుగా మారాడు అని, కేవలం పేరే కాదండి, పౌలు గారి జీవితమే మారిపోయింది. అంతకుముందు చేసిన కార్యక్రమాలకి, క్రీస్తును అంగీకరించిన తర్వాత పౌలు గారు చేసిన కార్యక్రమాలకి అసలు పొత్తు కుదరదు. వ్యతిరేకమైన కార్యక్రమాలు. అప్పుడు మానవత్వం లేనివాడుగా ఉన్నాడు, ఆ తర్వాత మనిషిని ప్రేమించేవాడుగా మారిపోయాడు. మనిషిని ప్రేమించేవాడుగా మారిపోయాడు. ఇప్పుడు ఆలోచించండి, మతం అనేది మనిషికి అవసరమా? ఒకవేళ మతం అనేది మనిషికి అవసరమైతే మతంలోనికి వెళ్ళిన ప్రతి వాడు ఇదిగో పౌలు గారు లాగే మారిపోతాడు. ఎలా? ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ప్రతి మనిషి మారిపోతాడండి. ఈరోజు మాది మతం అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ తమ కోసం ప్రాకులాడటంలో ఇలాంటి లక్షణాలే కలిగి ఉంటారు. కానీ మార్గంలోకి వస్తే సమాజానికి అవసరమైన వాడుగా మారుతాడు. ఎందుకు? మార్గంలో ఉన్నవాడు ప్రేమిస్తాడే తప్ప ద్వేషించడు. మార్గంలో ఉన్నవాడు అవసరమైతే ప్రాణం పెడతానే తప్ప ప్రాణాన్ని తీయడు. మార్గంలో ఉన్నవాడు అవసరమైతే తన సంపాదన ఇస్తాడే తప్ప సంపాదించుకోవాలన్న ఆలోచన ఉండదండి. చూసారా? ఆ తర్వాత పౌలు గారి జీవితాన్ని చూస్తుంటేనండి, ఇక సమయం అనక అసమయం అనక సువార్తను ప్రకటించాలి అని పౌలు గారి తాపత్రయం అనేది మనకు కనపడుతుంది. చూసారా? మతంలో ఉన్నప్పుడు నరకానికి దగ్గరయ్యాడు, మార్గంలో పడిన తర్వాత పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో కడ వరకు నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను నేను, ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. మతంలో ఉన్నవాడు నరకానికి వెళితే మార్గంలో ఉన్నవాడు మహాలోకానికి పరలోకానికి వెళ్తాడు. ఇంత స్పష్టంగా మతాన్ని గురించి మార్గాన్ని గురించి బైబిల్లో రాయబడి ఉంటే క్రైస్తవ్యాన్ని కూడా మతంలో కలిపి చూడటం అనేది ఎంతవరకు అవసరం? అసలు ఆ మాట బైబిల్లో లేనప్పుడు, అలాంటి ప్రకటనలు బైబిల్లో రాయబడినప్పుడు, అసలు క్రైస్తవ్యాన్ని చూపిస్తున్నప్పుడు, మనిషికి అవసరమైన ఒక మంచి మార్గాన్ని నిర్దేశిస్తున్నప్పుడు, ఈరోజు క్రైస్తవ్యాన్ని మతంతో కలిపి చూడటం అనేది చాలా విచారకరమైంది.
ఇక క్రీస్తుతో ఉన్న పేతురు గారు కూడా క్రైస్తవ్యాన్ని గురించి పరిచయం చేస్తూ ఒక మంచి మాట రాశారు. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:16 దయచేసి చూడండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే అన్నాడు. క్రైస్తవుడు అనేది పేరు అన్నాడు. క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడుతూ అతడు ఆ పేరును బట్టియే ఇది నేమ్ అన్నాడు, పేరు అన్నాడు. పేరు ఎలా మతం అవుద్ది చెప్పండి? నా పేరు సునీల్, ఇది పేరు. ఇది ఏ మతం అంటే నేనేం చెప్పగలను? అలాగే మీకు పేర్లు ఉన్నాయి, అవి మిమ్మల్ని గుర్తించడానికి పెట్టుకున్న పేర్లే తప్ప మీ పేరుకు మతాలకు సంబంధం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్గా గాంధీ ఉన్నాడు, తన అహింస మార్గాన్ని భారతదేశానికి చాటిన తర్వాత గాంధీ మార్గాన్ని అనుసరించేవారు ఇప్పటికీ ఉన్నారు, వారిని గాంధేయవాదులు అన్నారు. గాంధేయవాదులు అన్నారు, గాంధీగిరి అన్నారు. ఇప్పుడు గాంధీని అనుసరించే వారిని గాంధేయవాదులు అన్నారు. ఇప్పుడు గాంధేయవాదులు అనగానే గాంధీ ఫాలోవర్స్గా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అంబేద్కర్ ఉన్నాడు, అంబేద్కరు మార్గదర్శక సూత్రాలను పాటిస్తూ అంబేద్కర్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు, అనుచరులు కూడా ఉన్నారు, వాళ్ళని అంబేద్కరిస్టులు అన్నారు. అదేవిధంగా మార్కిస్టులు అన్నారు, లెనినిస్టులు అన్నారు. ఈ మార్క్ అనేది పేరు, గాంధీ అనేది పేరు. వారిని అనుసరిస్తున్నారు గనక మార్కిస్టులు అన్నారు, గాంధేయవాదులు అన్నారు. ఏమంటే వీళ్ళకి మతాలకి ఏమైనా సంబంధం ఉందా? మతాలకి సంబంధం ఏది లేదు. గాంధీ ఏ మతం అంటే ఏం చెప్పగలను చెప్పండి? గాంధీ అనేది ఒక పేరు, అలాగే క్రీస్తు అనేది కూడా ఒక పేరు. ఒకవేళ క్రీస్తు అనేది పేరు కాకుండా ఈరోజు మతం అయిందంటే మరి గాంధీది ఎందుకు మతం కాలేదు? ఒక అంబేద్కర్ది ఎందుకు మతం కాలేదు? ఆలోచించండి ఒకసారి. వారిని అనుసరించే వారిని మతంతో నిమిత్తం లేకుండా అనుచరులు అని పిలుస్తున్నారు, అనుచరులు అని పిలుస్తున్నారు. ఇంకా కాస్త ఆలోచించగలిగితే ఈరోజు అభిమాన సంఘాలు కూడా ఉన్నాయండి హీరోలకి, వారిని అభిమానించే వారు ఉన్నారు. ఈ అభిమానించే వారిని మీది పలాని మతం అన్నారు అనుకోండి, మతం వేరు అభిమానం వేరు. ఇక క్రైస్తవులని మనకు ఎందుకు నామకరణం జరిగిందంటే యేసుక్రీస్తు జీవితానికి మనం ఆకర్షితులయ్యాం, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఆయనను బట్టి క్రైస్తవులుగా మనల్ని పిలుస్తున్నారే తప్ప క్రీస్తు అనేది పేరైతే అది మతం ఎలా అయింది? మరి క్రీస్తును అనుసరించే వారిని క్రైస్తవులు అన్నారు. మరి క్రీస్తు చెప్పిన మార్గం క్రైస్తవ్యం, అసలు ఇది మతానికి సంబంధించింది కానే కాదు. ఒకవేళ క్రీస్తుది మతమైతే అంబేద్కర్ది కూడా మతమైపోవాలి, గాంధీది కూడా మతమైపోవాలి. వాళ్ళవి మతాలు కాకుండా మార్గాలుగా కనపడుతున్నప్పుడు యేసుక్రీస్తు స్థాపించినది ఎందుకు మతమైపోయిందంటే మిగిలిన మతాల వల్లే క్రీస్తును కూడా మతపు రొచ్చులోకి లాగారని మనకు అర్థమైపోతూనే ఉంది. అయినా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ప్రయాణం చేసే వ్యక్తికి మతం అవసరం లేదండి. ఏమంటే విశాఖపట్నం నుంచి మోదవలసకు రావాలి, రైల్వే స్టేషన్లో ఉండి నేను ఏ మతం పట్టుకుంటే వెళతాను అని అడిగామనుకోండి, మతం పట్టుకుంటే అక్కడే ఉంటాం, బస్సు పట్టుకుంటే ఇక్కడికి వస్తాం. లేదండి నేను మోదవలసకు వెళ్ళాలి, ఏ మతంలో జాయిన్ అవ్వమంటారంటే మతంలో జాయిన్ అయితే వెళ్ళవు, మార్గం తెలుసుకుంటే నువ్వు వెళ్ళగలవు. మరి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి పరలోకానికి వెళ్ళే మార్గాన్ని మనకు చూపించాడు. అలాంటప్పుడు ఇది మతం ఎలా అవుతుంది చెప్పండి? ప్రయాణించేవాడికి మార్గం కావాలి, ప్రయాణించేవాడికి గమ్యస్థానం తెలియాలి. ఆ గమ్యస్థానాన్నే చూపించలేని మతాలు ఈరోజు మనిషికి అవసరమా? గమ్యస్థానాన్ని చూపించిన యేసుక్రీస్తు మాటలు ఎలా మతపు మాటలుగా అవుతాయి చెప్పండి? కాబట్టి ఆ పేరును బట్టియే అన్నాడు, ఆ పేరును బట్టియే అన్నాడు. కాబట్టి క్రైస్తవ్యం అనేది పేరును బట్టి వచ్చిందే తప్ప మతానికి దీనికి సంబంధం లేదు. కొన్ని యేసుక్రీస్తు జీవితాన్ని అయినా మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు జీవితంలో
మతపు ఛాయలు కనిపించవండి, నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించండి అన్నాడు. పొరుగువారిని చంపమన్నది మతం, ప్రేమించమన్నది యేసుక్రీస్తు. కాబట్టి ఆయన మాటలకు, ఆయన జీవితానికి, మతంలో ఉంటున్న వారి మాటలకి, వాళ్ళు పట్టుదలకు చూడగలిగితే, నరకానికి పంపించడానికి మతాలుంటే, పరలోకానికి పంపించడానికి క్రీస్తు మాటలు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళాలనుకుంటున్న మనకి క్రీస్తు చూపిన మాటలు కావాలి. ఆ మాటలే మహాజ్ఞానంగా బైబిల్లో రాయబడింది. ఆ మాటలను మనం అనుసరిస్తున్నాం గనక క్రైస్తవులు అని పిలవబడ్డామే తప్ప అసలు క్రైస్తవ్యం అనేది మతమే కాదు. ఆ రోజు ధర్మశాస్త్రాన్ని మతముగా ఇవ్వలేదు దేవుడు. ఆ తర్వాత క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత మతం అనే ప్రస్తావన కనబడలేదు. మరి మతాలుగా మారిపోయి అంటే మనుషుల ఆలోచనల వల్ల ఆ రోజు యూదా మతం ప్రారంభింపబడింది. అదే క్రీస్తు కాలం వరకు కొనసాగింపబడింది. కాబట్టి యేసుక్రీస్తే యూదా మతాన్ని వ్యతిరేకించినప్పుడు ఈ భూమి మీద ఉంటున్న ఏ మతాన్నైనా ఆయన సమర్థించగలడా? ఏ మతాన్ని సమర్థించలేడండి. కాబట్టి మరొక మాట చూడండి, అపొస్తల కార్యములు ఆ కాలంలో జరిగిన ఒక డిస్కషన్లో, క్రైస్తవ్యాన్ని గురించిన జరిగిన ఒక డిస్కషన్ అండి. 24:13-14 మరియు వారు నా మీద, ఇప్పుడు నా మీద మోపు నేరములను తమకు రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును, ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్నము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టు అన్నాడు. వారు మతభేదమని పేరు పెట్టు. వారు, నేను ప్రకటించేది మార్గం, ఈ మార్గాన్ని వారు మతము అనుకుంటున్నారు అన్నాడు. కాబట్టి ఇలా బైబిల్లో అనేకమైన సందర్భాలు బైబిల్లో మనం చూడగలిగితే క్రైస్తవ్యాన్ని గురించి రాయబడిన ప్రతి మాట మార్గాన్ని గురించిన మాటలే మనకు కనపడతాయి. చూడండి, అపొస్తల కార్యములు 19:23 ఆ కాలమందు క్రీస్తు మార్గముల గురించి చాలా అల్లరి కలిగెను అన్నాడు. చాలా అల్లరి కలిగెను క్రీస్తు మార్గమును గురించి, అంటే మార్గమనే ప్రకటించాడనమాట యేసుక్రీస్తు. ఇక యేసుక్రీస్తు మాటల్లో మనం చూడగలిగితే మనందరికీ తెలిసిన మాట 14:16 ఉన్న మాట, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. నేనే మార్గమును అంటే నేను తప్ప మిగిలిన వారందరూ మతాలను స్థాపించారు, నేను మాత్రం మార్గాన్ని స్థాపించాను. నేనే మార్గాన్ని, ఆ మార్గంలో నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాలేడు. కాబట్టి పరలోకానికి వెళ్ళవలసిన మనల్ని క్రీస్తు తన మార్గంలో నడిపించి తీసుకుని వెళ్ళాలని తన గురించి తాను మాట్లాడుతూ పౌలు గారు ప్రకటించింది, పేతురు గారు ప్రకటించింది, అపోస్తలు ప్రకటించిన ప్రతి ఒక్క మాట మనం చూడగలిగితే ఎక్కడ మత ప్రస్తావన అనేది కనపడదు. ఒకవేళ గలతీయులలో మరి మతం అని రాసి కింద విశ్వాసం అన్నాడంటే మార్గాన్ని విశ్వసించాలి, మార్గాన్ని విశ్వసించాలి. కాబట్టి వారు మతం అనుకున్నారు, కానీ ఆ మతం విశ్వాసానికి సంబంధించిందని మళ్ళీ పుట్నోట్లో రాయబడింది. కాబట్టి పుట్నోట్లో రాయబడిన దాన్ని మనం తీసుకోవలసిన అర్థం విశ్వాసము అని రాయబడింది, విశ్వాసంగా తీసుకోవాలి. కాబట్టి ఈ మార్గాన్ని విశ్వసించి యేసుక్రీస్తు మార్గంలో నడవాలే తప్ప క్రైస్తవ్యాన్ని మతం అని ఈరోజు ప్రకటిస్తున్న వారికి బైబిల్ పట్ల అవగాహన లేకపోవటం వల్లే ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు క్రీస్తు నేర్పించిన మహాజ్ఞానంపై అనేక మంది ఈరోజు చల్లుతున్నారు. కాబట్టి క్రైస్తవులుగా, క్రీస్తు నమ్మినవారుగా, క్రీస్తును అనుసరించేవారుగా, క్రీస్తును ధరించుకున్నవారుగా సమాజంలో మార్గంలో ఉంటున్న నువ్వు పౌలు గారు మార్గంలో ఉంటున్నప్పుడు ఎలా ఉన్నాడో అలా ఉండాలి. ప్రేమ కలిగి, ధనం మీద ఆశ లేకుండా, అవసరమైతే ప్రాణాలు పెట్టేవారుగా, సంఘాన్ని స్థాపించేవారుగా, అవసరమైతే మనకున్నవన్నీ
సమాజానికి దేవుడు కొరకు ధారపోసేవారుగా ఉండమనే పౌలు గారి జీవితంలో మనకు కనపడుతుంది. ఎందుకంటే మార్గములో ఉన్నవాడు అలా ఉంటాడు. ఒకవేళ మనకు కూడా మిగిలిన మతస్థుల ఆలోచనలు వచ్చాయనుకోండి, అంటే నువ్వు కూడా మార్గంలో లేనట్టే. పౌలు గారు మార్గంలోకి వచ్చిన తర్వాత ఎంత చక్కగా కనపడుతూ నీతి కిరీటం జీవ కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నదన్నాడో, మార్గంలో ఉన్నవాడు ఎప్పుడు ప్రయాణాన్ని గురించి ఆలోచించుకుంటాడు, పరలోకానికి వెళ్ళాలన్న పట్టుదల కలిగి ఉంటాడు. కాబట్టి మిగిలిన మతస్థుల్లా క్రైస్తవులుగా ఉంటున్న మనం మారక ప్రేమ కలిగి గమ్యస్థానానికి వెళ్ళటానికి ప్రయత్నించేవారుగా ఉండాలి. కాబట్టి క్రైస్తవ్యాన్ని మతంగా ఆలోచిస్తున్న వారికి బైబిల్లో ఉంటున్న అనేకమైన సందర్భాలు చూయించి మరి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా, ఇది మతం కాదు మార్గం అనే ఈ మహాజ్ఞానాన్ని తెలియజేసే విధంగా క్రైస్తవులుగా మరి ఈరోజు సమాజంలో ప్రకటించవలసిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి క్రైస్తవ్యం ఎన్నటికీ ముమ్మాటికి మతం కానే కాదు, పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగే ఏకైక మార్గము. ప్రార్థన చేసుకుందాం.